విదేశాల్లో వైద్య వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కూడ్ ఇంటర్నేషనల్. 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. ఆంధ్రాలో గానీ ఇక్కడ గానీ డిస్ట్రిబ్యూషన్ మేబీ ఎవరైనా ఉండొచ్చు, కొత్త ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు. సినిమాను బట్టి థియేటర్లు ఇవ్వండి. నాకు ఇందాకలో తెలిసిన న్యూస్, నాసా రంగం కూడా రేట్లు పెంచారంట, పెంచమని ఏపీ గవర్నమెంట్ని అడిగారంట. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుందో నాకు అర్థం కావట్లే. 100 కోట్లు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు చాలా చక్కగా చెప్పారు, 100 కోట్లు దాటిన బడ్జెట్ మాత్రమే మేము ఇస్తాం, తక్కువ వాళ్ళకి మేము ఇవ్వన్నారు. ఒక బ్రోక్ ఇవ్వలేదు, ఒక లెజెండ్కి ఇవ్వలేదు, ఒక సినిమా మళ్ళా ఇది భగవత్ కేసరికి ఇవ్వలేదు. విభజించి పాలించి చేస్తారు వాళ్ళు. వాళ్ళది ఎలాగుంటుందంటే వాళ్ళ తాలూకు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఎంతైనా సరే ఇస్తారు. మరి ఇదే వ్యక్తులు మరి అలాగే పరంగా ఈ సినిమాలకు వచ్చేటప్పటికి మరి ట్యాక్స్ ఫ్రీ ఇచ్చారని చెప్పేసి, మరి సాతకర్మికి ట్యాక్స్ ఫ్రీ ఇచ్చారని చెప్పేసి ఓ గగ్గోలు పెట్టారు. మరి మీరు చేస్తుంది ఏంటి వైసీపీ గవర్నమెంట్? మీరు చేస్తుంది ఏంటి? మీకు ఇష్టపడిన వాళ్ళకి రేట్లు ఇస్తారు, ఇష్టం లేని వాళ్ళకి రేట్లు ఇవ్వరు. అంటే ఇది మీ ప్రజలను దోచుకోవడం కాదా? ప్రజలను వంచడం కాదా? ప్రజలను ఫ్రీగా రేట్ ఇచ్చి మార్కెట్లో రేట్ ఎంత ఉందో ఎవరు తీయమన్నారండి మిమ్మల్ని? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ 100 కోట్ల రూపాయలు మీరేం పెట్టట్లా? మీ రెమ్యునేషన్స్ పెంచుకుంటున్నారు, మీ కాస్ట్ ఆఫ్ చార్టర్ ఫ్లైట్లు పెంచుకుంటున్నారు, మీరు ఖర్చులు మొత్తం పెంచుకుంటున్నారు, కార్వేను పెంచుకుంటున్నారు, ఎక్స్ట్రా ఖర్చు తప్ప. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఎవరైనా వచ్చిన అదే చేర్చుకొస్తారా చెప్పండి? ఎవరు పెట్టారు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లేవని చెప్పమని వాళ్ళని? వీళ్ళంతా పెంచి ఎవరి దగ్గర దోచుకుంటున్నారు? ఇది ప్రజల దగ్గర దోచుకుంటున్నారు. మీ 440 రూపాయలు టికెట్ ఎవరి దగ్గర? ప్రజల దగ్గర దోచుకుంటున్నారు. ఇది ఎంత దాకా కరెక్ట్? ఒక్కసారి ప్రజలు ఆలోచించండి, ప్రజలు ఆలోచించాలి, గవర్నమెంట్లో ఆలోచించాలి. ఇది ప్రజల సొమ్ము, ప్రజల డబ్బు తీసుకొని ఏది మీరు సినిమాకి ఇప్పుడు బస్కి మన ఊర్లో వెళ్ళాల్సి వస్తే బస్సు ఎంత రేట్ అయినా కొంటున్నారు కదా అని. సినిమా కూడా ఎంటర్టైన్మెంట్ అండి, ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పి ఆ ఎంటర్టైన్మెంట్ విషయంలో వాళ్ళు టికెట్ ఎంత రేట్ అయినా కొంటారని ఫ్యాన్స్ అని అభిమానాన్ని మనం దోచుకోకూడదు, అభిమానాన్ని దోచుకోకూడదు. ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఛాంబర్లు కూడా హనుమాన్ థియేటర్లకు అన్నింటికి థియేటర్లు ఇస్తాయని, గవర్నమెంట్ కూడా 2 గవర్నమెంట్లు చొరవ తీసుకుంటాయని, మరి అలాగే రేట్లు పెంచకుండా చూస్తారా? మళ్ళా వేరే రేట్లు పెంచేసి ఈ థియేటర్లు ఆర్టీసీ బస్సులు మొత్తం ప్రైవేట్ బస్సులు జనాలను దోచుకుంటున్నట్టు ఈ ఎంటర్టైన్మెంట్ కూడా ప్రజలకు దూరం చేసి వాళ్ళ దగ్గర కూడా మనం దోచుకోవాలని చూస్తామా? ఒక్కసారి ఈ 2 గవర్నమెంట్లు చొరవ తీసుకుంటాయో లేదో చూద్దాం. చూసిన తర్వాత మళ్ళీ మీకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. ఎందుకంటే రేట్లు అనేది మరి మీరు అబ్నార్మల్ రేట్లు మీ ఇష్టం వచ్చేటట్టు పెంచి 250 రూపాయలు టికెట్ తీసుకొచ్చి 440 రూపాయలు పెట్టడం ఎందాక కరెక్టు, 300 రూపాయలు పెట్టడం ఎందాక కరెక్టు? ఇది తెలంగాణ గవర్నమెంట్కి కరెక్ట్ కాదు, ఇది తెలంగాణ ప్రజలు డబ్బుని మనం తీసుకొని ఏం చేస్తున్నాం? ఇలా రెమ్యునేషన్లు పెంచుతున్నాం, వీళ్ళ ఎంజాయ్మెంట్ పెంచుతున్నా అనేది గుర్తుపెట్టుకోవాల్సిందిగా చెప్తున్నా. అలాగే మీకు దయచేసి ఏపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే పోసాని కృష్ణమురళి గారు, ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి గారు గ్రేట్, సినిమా ఫీల్డ్కే మీరు చాలా గొప్ప వ్యక్తి అని చెప్తారు. నేను చాలా గొప్పవారిని ఉదయం లేకపోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరినీ తిడుతుంటారు. ఏమైపోయిందండి మీరు? ఎక్కడండి నాగార్జున గారికి ఎంత బడ్జెట్? మీరు ఎలా రేట్లు ఇస్తారండి? అంటే మీ చుట్టాలు అయితే వాళ్ళు మీ చుట్టాలు నిర్మాతలు అయితే మీ ఇష్టమా? ఎక్కడిదాకా వెళ్తుంది సార్? ఇది మీరు పెట్టిన గైడ్ లైన్సే కదా 100 కోట్లు దాటాలని, మీరు పెట్టిన గైడ్ లైన్సే కదా మొత్తం టోటల్గా జిఎస్టీ లిస్టులు ఇవ్వాలని. మరి బోలో శంకర్కి ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ మీరు ఎందుకు బ్రోక్ ఎందుకు ఇవ్వలేదు? భగవత్ కేసులకు ఎందుకు ఇవ్వలేదు? అంటే మీ చుట్టం అయితే మీరు ఎన్నైనా చేస్తారు, మీ బయట వాళ్ళు అయితే అపోజిషన్ లీడర్స్ అయితే అసలు సినిమాని కూడా సినిమా ఆడినా కూడా ఆడినవరు. ఇదా మీ న్యాయం? ఇదా మీ గవర్నమెంట్? నేను అందరికి అక్క చెల్లెలు అండగా ఉంటానంటారు, ఆళ్ళకి అండగా ఉంటానంటారు, ఏళ్ళకి అండగా ఉంటానంటారు, అంగన్వాడీ అక్కడిని చెల్లెల్ని అంగన్వాడీ అని రోడ్డు మీద పడేస్తారు. మొత్తం అందరికీ నా అన్నదమ్ములకు నేను అండగా ఉంటాను, మేము ఉదయం లేస్తే టింగ్టింగ్ వేస్తూనే ఉంటామంటారు. మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచారు, మున్సిపల్ కార్మికులు మొత్తం సమిత రోడ్డు మీద ఉంటారు. ఎక్కడుంది సార్ రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్? ఎక్కడుంది సార్ రాజశేఖర్ రెడ్డి గారి పాలన? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి పాలన అంటే రాజశేఖర రెడ్డి గారి పాలన అంటే ఒక శకం అండి. శకం వచ్చింది, శకం ముగిసింది. ఇది మీ పాలన కాదు సార్, రాజశేఖర రెడ్డి గారి పాలన కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. నియంత పాలన, ఎట్లా పాలన ఇది? ఎట్లా పాలన అంటారండి దీన్ని? ఎందుకంటే సినిమానే, నాట్ ఓన్లీ సినిమానే కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు ఛానల్. ప్లీజ్ లైక్ share, subscribe and follow India Glitz Telugu. Hi, please like, share and subscribe India Glitz Telugu channel on YouTube.
Please like and share and subscribe to India Glitz Telugu. Please like, share, subscribe India Glitz Telugu and comment if you like this interview. Thank you.